headlines to them. మల్కాపూర్ గ్రామంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, ప్రగతి పనులు పరిశీలించి అధికారులకు సూచనలు. దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాల అమరిక శిబిరం, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జ్ స్పష్టం. టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ ఉంటేనే పయనం, జనవరి 1 నుంచి అమలుకు నిర్ణయం. వ్యవసాయ చట్టాల పట్ల ఏఐకేఎన్సీసీ ఆగ్రహం, నిజామాబాద్ లో మోదీ దిష్టి బొమ్మ దహనం. మల్కాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మిక పర్యటన చేశారు. గ్రామంలో కొనసాగుతున్న ప్రగతి పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. నిజామాబాద్ మండలం మల్కాపూర్ ఎం గ్రామంలో శుక్రవారం కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పల్లె ప్రగతి వనం పనులు, హరితహారం పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పంట రుణాల రెన్యువల్ గురించి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సోక్పిట్లకు మంజూరు తీసుకుని పనులు ప్రారంభించాలన్నారు. మేకల, పశువుల షెడ్ల నిర్మాణాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ఏపీఓ పద్మ, ఎంపీడీఓ సంజీవ్ కుమార్ తదితర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. అధికారుల బృందాన్ని పంపించే ఉద్దేశంతో ఇట్లా మండల స్థాయి అధికారులను మీ దగ్గర పంపిస్తా ఉన్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం వానాకాలం సీజన్ పూర్తి చేసుకొని ఇప్పుడు మళ్ళీ యాసంగికి మనం ప్రిపేర్ అవుతున్నాం. అంటే వచ్చే మళ్ళీ యాసంగికి మళ్ళీ మనం పంటలు వేసుకోవడానికి సిద్ధం అవుతా ఉన్నాం. అయితే మన జిల్లా తీసుకుంటే నిజామాబాద్ జిల్లా అనేది చాలా ఎక్కువగా రైతులతో కూడుకున్నది. అంటే రైతాంగం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. రైతులు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అయితే మనం ఏదైనా పని చేసుకోవాలంటే ఈ సీజన్ మంచిది. అంటే మళ్ళీ ఒకసారి మీరు పనుల్లో బిజీ అయితే మళ్ళీ మీ పనులు, అంటే పంట పొలాలకు సంబంధించిన పనులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో, అంటే ఈ 1 మంత్లో మనం గ్రామాల్లో కొన్ని పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయి వాటిని చేసుకోవడానికని, అదేవిధంగా ఈ యాసంగి సీజన్లో ఇంకా మేలు రకాల పద్ధతిలో మనం పంటను పండించేటట్టుగా ముందుకెళ్దామని ఈ యొక్క డ్రైవ్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా మీ ముందుకు ఈ నెల రోజుల్లో 1-3 సార్లు వస్తాం మీ దగ్గరికి, అంటే మా ఆఫీసర్స్ వస్తారు మీ దగ్గరికి. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అంటే చాలాసార్లు కూడా మీరు ఒకసారి, అంటే మనం ఏం చేస్తున్నామంటే మన పద్ధతుల్నే పాటించుకుంటుంది. నేను కూడా, నాది కూడా ప్యూర్గా వ్యవసాయ కుటుంబం. నేను సుమారుగా డిగ్రీ వరకు వ్యవసాయం స్వయంగా చేశాను. నేను నాలుగు ఏది కర్రీ కొట్టాను, అంచులు తీశాను, అన్ని రకాల పనులు చేశాను. ఏ పని చేయాలి, అన్ని రకాల పని చేశాను. అయితే మన దగ్గర ఏంటంటే, మనం ఏమి నమ్ముతాం అంటే వ్యవసాయంలో మన ఊర్లో వాళ్ళు ఏం చేసినారు, లేదా మన పక్కింటి మన పక్క పొలం ఆయన ఏం చేస్తున్నాడు, లేదా ఇంతకుముందు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటూ వెళ్తాం. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగుల కోసం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ రోటరీ క్లబ్ సంయుక్తంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దివ్యాంగుల కోసం డిసెంబర్ 3వ తేదీన ప్రత్యేకంగా ఉచిత కృత్రిమ అవయవాల అమరిక శిబిరం ఏర్పాటు చేస్తోంది. నిజామాబాద్ జిల్లా కోర్టులో జిల్లా జడ్జి సాయి రమాదేవి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృత్రిమ అవయవాల అమరిక శిబిరం గురించి వివరించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 3, 4, 5 తేదీలలో ఉచిత కృత్రిమ అవయవాల అమరిక శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని బర్కత్పురాలో ఉన్న రోటరీ పాఠశాల లిమ్ సెంటర్లో కృత్రిమ అవయవాల అమరిక శిబిరం జరుగుతోందని ఆమె వివరించారు. కృత్రిమ అవయవాల నమోదు కొలతలను 3-4 తేదీల్లో తీసుకుని 5న అమరుస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్జ్ సాయి రమాదేవి సూచించారు. మీడియా సమావేశంలో న్యాయమూర్తులు కిరణ్మయి, నర్సారెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నిజామాబాద్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ సహకారంతో ప్రపంచ వికలాంగుల దినోత్సవము 3వ తేదీన డిసెంబర్ 3వ తేదీన నిర్వహింపబడుతుంది. మరి ఆ సందర్భముగా 3 నుంచి 5 వరకు 3వ తారీఖున కొలతలు తీసుకోవడం జరుగుతూ ఉంది.
కృత్రిమ అవయవాలు నమోదు మరియు కొలతలు తీసుకునే కార్యక్రమం 3వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు 10 ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు, అలానే మరి 5వ తారీఖున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆ అవయవాలను ఏవైతే ఉన్నాయో అవి ఏర్పరచడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి మరి నా చేయాలి అన్న ఆలోచన ఈ మన రోటరీ క్లబ్ చైర్మన్ శ్రీ డాక్టర్ కౌలయ్య గారు, డాక్టర్ కౌలయ్య చైర్మన్ రోటరీ సర్వీస్ ట్రస్ట్, మరి ఆయన వచ్చి అడగడం జరిగింది. ఇట్లా కృత్రిమ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి నీడీ పర్సన్స్కి ఇస్తాము అని వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళు అడగడం జరిగింది. మరి అది ఆ తర్వాత మళ్ళీ నేను ఇంటర్న్ ఆనరబుల్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ నేను వినోద్ కుమార్ గారు, జడ్జ్ హైకోర్ట్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆనరబుల్ జడ్జి గారిని అడగడం జరిగింది. మరి ఆయన నాకు ఆనరబుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు గారితో కన్సల్ట్ చేసి మరి ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మీద, మరి అలానే మెంబర్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి అనుపమ చక్రవర్తి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి మేడం కూడా పర్మిషన్ తీసుకొని ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని మొత్తం స్టేట్ వైడ్ మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే వారందరికీ కూడా ఈ అవయవాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రీగా ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. రైతు వ్యతిరేక బిల్లులు చట్టాలను వెంటనే రద్దు చేయాలని అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పరిష్కరించకుంటే ఏఐకేఎస్ఎస్సీ తరపున మరిన్ని పోరాటాలు చేస్తామని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ నగరంలోని రీజనల్ పోస్ట్ ఆఫీస్ వద్ద రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ఎస్సీ నాయకులు పెద్ది వెంకట్రాములు, వి ప్రభాకర్, కంజర భూమన్న మాట్లాడుతూ 2వసారి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దేశానికి వెన్నెముకైన రైతన్నను భూమికి దూరం చేసే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే రైతు వ్యతిరేక 3 చట్టాలను దొడ్డిదారిన తెచ్చిందన్నారు. రైతాంగానికి నష్టం చేసే విద్యుత్ సవరణ బిల్లు కూడా పెట్టబోతోందని, ఈ చట్టాలను బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. చలో ఢిల్లీ నిర్వహిస్తుండగా నిర్దాక్షిణ్యంగా స్వదేశీలైన మన అందరికీ అన్నం పెట్టే రైతన్నలపై పోలీసులు ప్రయోగించిన నిర్బంధ కాండను ఏఐటీసీసీ జిల్లా శాఖ ఖండిస్తుందన్నారు. ఈ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకుండా విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకున్న పంజాబ్, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రైతాంగ పోరాటం మాదిరిగా దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలు జరుగుతాయని హెచ్చరించారు. ఏఐకేఎన్సీసీ నాయకులు ఆకుల పాపయ్య, కె రాజన్న, జేఏసీ నాయకులు భాస్కర్, టీజేఎస్ నాయకులు దువ్వా వెంకటేష్, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, సిఐటియు నాయకులు సూరి, ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బానీలత, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి అనిల్, విఘ్నేష్, నగర కార్యదర్శి పి మహేష్, మారుతి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, నగర కార్యదర్శి ఎం గోవర్ధన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వై ఓమయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న, వెంకటేశ్వర్లు, పి సుధాకర్, న్యూ డెమోక్రసీ నాయకులు వేల్పూర్ భూమన్న, శివ, రవి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరేం చేయలేరన్న పొగరుబోతు లక్షణంతో దేశానికి అన్నం పెట్టే వెన్నుముకైనటువంటి రైతు మీదనే ప్రతాపం చూపించండు, రైతు వ్యతిరేక 3 చట్టాలను కూడా దొట్టిదారిన అమలు చేసిండు, అదేవిధంగా కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ 26న గ్రామీణ బంధు, అలాగే 27వ తారీఖున కేంద్ర కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమానికి ఏఐకేఎస్సీసీ పిలుపునిచ్చింది. అందులో భాగమే ఈరోజు నిజామాబాద్ రీజనల్ ఆఫీస్ కోసానికి చెందిన నరేంద్ర మోడీ దిష్టిబొమ్మని తగలబెట్టాం. చెప్తా ఉన్నాం ఖబర్దార్, ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఇప్పుడు ఎక్కడైతే హర్యానా, పంజాబ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో అలాంటి సమరశీల పోరాటాలు
దేశవ్యాప్త జరుగుతాయి నీ కూసాలు కదులుతాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాం అలాగే నిన్న కార్మిక లోకం చేసినటువంటి సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధువులు కూడా విజయవంతమైనయి నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున సార్వత్రిక సమ్మెని విజయవంతం చేసిన కార్మిక లోకానికి గ్రామీణ బంధుని విజయవంతం చేసిన గ్రామ రైతు రైతు కూలీ కుటుంబాలకు మేము ఇప్పుడు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ రకంగానే మోడీ సర్కార్కు వ్యతిరేకంగా మోడీ సర్కార్ అయితే ప్రజానికాన్ని రైతాంగాన్ని నాశనం చేసే కార్మిక హక్కుల్ని నాశనం చేసే చట్టాలు తీసుకొచ్చారు వాటికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిన్నటి ప్రత్యేకమైన రోజుగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ వెలుగులో హర్యానా పంజాబ్ అట్లాగే ఢిల్లీ తదితర రాష్ట్రాల మీద రైతులపైన రైతుల నిరసనపైన పోలీసులు లాఠీ చార్జీ బాషువాయి ప్రయోగించడాన్ని అప్రస్వామిక చర్య అని చెప్పేసి అట్లాగే నియంత్రణ చర్య అని చెప్పేసి వ్యవసాయ వ్యతిరేక రైతు వ్యతిరేక చర్య అని చెప్పేసి ఏఐకేసిసి భావిస్తా ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు విద్యార్థులు ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది మంది రోడ్డు మీదకి వచ్చి నువ్వు తీసుకొచ్చిన బిల్లులను వెనక్కి తీసుకొని ఉపసంహరించుకోమని ఇలా డిమాండ్ చేస్తూ కోట్లాది మంది ప్రజలు గొంతెత్తి అరుస్తున్న పరిస్థితి ఉంది కానీ నిన్న మోడీ ఇలా చిలోటిల్లుకు పిలుపునిచ్చిన రైతులను హర్యానాలో పంజాబ్లో ఇలా వాటర్ గ్యాస్తోని అట్లాగే టీఆర్ గ్యాస్తోని ఇలా దాడులు చేసి కేసులు పెట్టడం సిగ్గుసేటు ఎందుకంటే రైతు పోరాటాలను ఇలా మరి అతను అభినందించాల్సింది పోయి ఇలా రైతులకు వ్యతిరేకంగా ఇలా చట్టాలు తీసుకొచ్చిండు ఈ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తెలంగాణ రాష్ట్రానికి నేడు అన్ని సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని రంగాల వారిని ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ అని డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్న వ్యక్తి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131వ డివిజన్లోని గణేష్ నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూన పారిజాత గౌరీష్కు మద్దతుగా డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జ్ రాష్ట్ర తెరాస నాయకులు ఉమ్మడి నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శుక్రవారం ప్రచారం చేశారు. స్థానిక నాయకులు బాన్సువాడ నియోజకవర్గం నుండి వచ్చిన నాయకులతో ప్రచారం చేస్తున్న సమయంలో భాస్కర్ రెడ్డి చిరు వ్యాపారస్తులతో ముచ్చటించారు. కేసీఆర్ రైతుల కోసం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని భాస్కర్ రెడ్డి వారితో తెలిపారు. తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ 131వ డివిజన్ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డితో వ్యాపారస్తులు చెప్పారు. మా ఓటు కారు గుర్తుకు, మా బాట కేసీఆర్ బాట అని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు చేసిన ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ ఎన్నో ఐటీ కంపెనీలను మన హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేలా వారికి ఆకర్షిత రాయితీలను కల్పిస్తూ నేడు వేలాది యువతకు ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. బాల్కొండలో శుక్రవారం ప్రత్యేక రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రైతులకు వ్యవసాయ భూగర్భ తదితర శాఖల అధికారులు అధిక దిగుబడికి సంబంధించిన పలు సూచనలు చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక రైతు సదస్సును గ్రామ పంచాయతీలో నిర్వహించారు. ఈ సదస్సుకు స్థానిక సర్పంచ్ సునీత నరహరి అధ్యక్షత వహించారు. బాల్కొండ మండలాభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. పశువుల షెడ్డు, ఇంకుడు గుంతల నిర్మాణం తదితర పథకాలకు నిధులు ఉన్నాయని అన్నారు. గనుల శాఖ అధికారి బి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు భూముల్లో రసాయన ఎరువుల వాడకం గురించి వివరించారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ గంగాధర్, బాల్కొండ వ్యవసాయాధికారిణి అరుణ మాట్లాడుతూ రైతులు వివిధ పంటలకు అధిక రాబడి ఎలా వస్తోందో వివరించారు. సదస్సులో రమణ్ చిన్నయ్య, మాసం గోపి, ఎస్ నర్సయ్య పలువురు రైతులు అడిగిన సందేహాలకు మండలాభివృద్ధి అధికారి సమాధానాలు ఇచ్చారు. బాల్కొండ ఉప సర్పంచ్ వాహబ్, స్థానిక ఎంపీపీ లావణ్య, లింగాగౌడ్ గ్రామ రైతులు పాల్గొన్నారు. హర్యానా రాష్ట్రంలో రైతులపై బీజేపీ ప్రభుత్వ దాడి దమనకాండ సిగ్గుచేటని కార్మిక సంఘాల నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం సమ్మెను విజయవంతం చేసిన కార్మిక లోకానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య, ఐఎఫ్టియు నేత ఎల్బి రవికుమార్ చెప్పారు.
శుక్రవారం ఏఐటియుసి కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లు, విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా నిన్న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి వెళ్తున్న రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం, హర్యానా రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రైతాంగంపై వాటర్ కెనాన్లు, బాష్ప వాయుగోళాలు విసరడం, లాఠీచార్జ్ చేయటం సిగ్గుచేటని ఖండించారు. నిజమైన దేశభక్తులు రైతులే అని అన్నారు. బీజేపీ నేతలు నిత్యం కులం, మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ, ప్రజలను రెచ్చగొడుతూ, సమస్యల నుండి ప్రక్కదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాబో రోజుల్లో కార్మిక, కర్షక ప్రజలందరితో కలిసి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సూరి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎం శివకుమార్, ఏఐటియుసి రంజిత్, సిఐటియు సూరి పాల్గొన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడే కమ్యూనిస్టులపై కేంద్ర ప్రభుత్వం దాడి చేయించడం సమంజసం కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య అన్నారు. ఇలాంటి కక్షపూరిత దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం త్రిపురలో సిపిఐ కార్యాలయంపై దాడి చేయించిందని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య మాట్లాడుతూ, అనునిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడే కమ్యూనిస్టు కార్యాలయంపై బీజేపీ ప్రభుత్వం దాడి చేయించడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా కమ్యూనిస్టులపై దుష్ప్రచారాన్ని మాని రైతులకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన 3 ఆర్డినెన్స్లను వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్, జిల్లా నాయకులు ఓమయ్య, రాజన్న, ముత్యాలు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఆకుల పాపయ్య, సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రైతులు, కార్మికులు, శ్రామికులు, ఉద్యోగులు, మేధావులంతా ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆందోళన చేపడుతుంటే దొంగచాటుగా త్రిపురలో సిపిఐ పార్టీ ఆఫీసులో బజరంగ దళం, బీజేపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి పీకి పంటలు ఇవాళ అసహనానికి మరి లోనయ్యేలా దాడులు చేయడం అనే సిగ్గుసేటు ప్రజాసమ్మ దేశంలో నిరసించే నిలదీసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కానీ ఇలా బీజేపీ వచ్చిన తర్వాత కులము, మతం పేరుతో ఇలా దాడులు చేయడం అనేది సిగ్గుసేటు. అట్లాగే మరి అభివృద్ధికి కాముకులైన కమ్యూనిస్టుల మీద ఇలా దాడులు చేస్తున్నారు. అట్లాగే హర్యానా రాష్ట్రంలో ఇలా రైతుల మీద మరి నీళ్ల ట్యాంకులతో ఇలా దాడులు చేయించడము, ఇలా దేశంలో రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని అంచడం కోసము ఇలా మోడీ సర్కార్ కుట్రపూరితంగా ఇలా మరి ఇలా దాడులు చేపిస్తుంది. ప్రభుత్వ కళాశాల హాస్టళ్లను తెరవాలని ఏఐపిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల అన్నారు. లేని పక్షంలో జీజీ డిగ్రీ పరీక్షను వాయిదా వేయాలని ఆమె డిమాండ్ చేశారు. జీజీ కళాశాల విద్యార్థుల పరీక్షలను వాయిదా వేయాలని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఏఐపిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐపిఎస్యు నాయకులు జ్వాల మాట్లాడుతూ, విద్యార్థులకు డిసెంబర్ 1 నుంచి రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగిందని అన్నారు. కరోనా ప్రస్తుత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 1 హాస్పిటల్ తెరవడానికి ఎలాంటి అనుమతులు లేనందున పరీక్షలు వాయిదా వేయాలని పేర్కొన్నారు. పరీక్షల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి జీజీ కళాశాలకు వచ్చే విద్యార్థులు స్థానిక ప్రభుత్వ కళాశాల హాస్టల్లో ఉంటూ విద్యను అభ్యసించడం జరుగుతోందని అన్నారు. విద్యార్థులు ప్రైవేట్ హాస్పిటల్లో సొంతంగా రూమ్ తీసుకుని ఉంటూ పరీక్షలు రాయవలసిన పరిస్థితి వస్తోందని, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. విద్యార్థులకు అన్ని విధాల అనుగుణంగా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కార్తిక్, జిల్లా నాయకులు విఠల్, మహేష్, గోవింద్, శ్రీను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకొని గిరిరాజు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు వెంటనే ఓపెన్ చేయాలని ఏఐపిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ కరోనా టైంలో పరీక్షలు ఉన్నటువంటి విద్యార్థులు అప్ అండ్ డౌన్ చేయడం ఎంతవరకు విద్యార్థులకు శ్రేయస్కరం కాదు. అంతేకాకుండా విద్యార్థుల ఆర్థిక పరిస్థితిని కూడా అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి మేము విన్నపిస్తూ ఉన్నాము. పరిస్థితి ఏంటంటే ఒక్కో విద్యార్థి అంత 60-70 కిలోమీటర్ల నుంచి రావాలంటే రోజు 200-300 వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి పేద విద్యార్థులను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ హాస్టళ్లు మస్తు తన్నుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కో విద్యార్థికి 3,000 నుంచి 3,500 వరకు అడ్మిషన్ ఫీజు తీసుకుంటా ఉన్నారు ప్రైవేట్ హాస్టళ్లు. కాబట్టి
ప్రైవేట్ హాస్టళ్లకు అండగా కాకుండా ప్రభుత్వ విద్యార్థులకు అండగా ప్రభుత్వము ప్రభుత్వ విద్యాధికారులు జిల్లా కలెక్టర్ గారు ఉండాలని ఈ విద్యార్థులకు కష్టాల పాలు కాకుండా అనారోగ్య పాలు కాకుండా ఉండేదిగా హాస్టళ్లు తెరిపించాలని చెప్పేసి విద్యార్థులు అదే విధంగా మా ఏపీఎస్ జిల్లా కమిటీ కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది ఈ విషయంలో కలెక్టర్ని కలవనున్నాము దయచేసి విద్యార్థులకు హాస్టల్ ఓపెన్ చేయాలని పరీక్షలు అయిపోయే వరకు సఖీ వన్ స్టాప్ సెంటర్ కేసులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సఖీ కేసులో నిర్ణీత సమయంలో బాధితులకు న్యాయం జరిగే విధంగా పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కలెక్టర్ తన ఛాంబర్లో జిల్లా స్థాయి సఖీ వన్ స్టాప్ సెంటర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఖీ వన్ స్టాప్ సెంటర్లో బాధితులకు పోలీస్ శాఖ నుండి వచ్చిన నివేదికలకు అనుగుణంగా వెంటనే నష్టపరిహారం చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని సత్వరంగా న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. సఖీ నుండి వచ్చిన కేసులకు మంచి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా కోర్టులో ఫైల్ అయిన కేసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఝాన్సీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 1 నుంచి ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలు టోల్ ప్లాజా ద్వారా వెళ్లేందుకు అనుమతి ఉండదు. ప్రభుత్వ సూచనతో టోల్ ప్లాజా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మల్కాపూర్ గ్రామంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, ప్రగతి పనులు పరిశీలించి అధికారులకు సూచనలు. దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాల అమరిక శిబిరం, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి స్పష్టం. టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ ఉంటేనే పయనం, జనవరి 1 నుంచి అమలుకు నిర్ణయం. వ్యవసాయ చట్టాల పట్ల ఏఐకేఎన్సీసీ ఆగ్రహం, నిజామాబాద్ లో మోదీ దిష్టి బొమ్మ దహనం.